మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను ఈరోజు వచ్చాను పెరుమాళ్ళపురం పాకంగారులు టేస్ట్ చేద్దామని. సో ఇదంతా విలేజ్ అండి. ఇది కాకినాడ నుంచి, కాకినాడకి ఒక 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. ఇక్కడ పెరుమాళ్ళపురంలో వచ్చి ఒక 500 ఇల్లులు ఉంటాయండి, హౌసెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళ జీవనోపాధి ఏంటంటే పాకంగారులు చేసి సేల్ చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం దేశం అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. పాకంగారులు మేకింగ్ ఎలా ఉంది అన్నది నేను ఈ ఎపిసోడ్లో చూపిస్తాను మీకు. అండ్ కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నా పేరు చిన్న. చిన్న, ఏం చేస్తున్నావు చిన్న? వెజ్ మార్ట్, కాయగూరల షాప్. కాయగూరల షాప్ మీదేనా? ఓకే. పాకంగారులకు చిన్నప్పటి నుంచి తింటున్నావు? నేను చిన్నప్పటి నుంచి తింటున్నా. ఎదురుకుంటే చక్కెరరావు గారని నా బాప నాకు తెలుసు. మా షాప్ ఎదురుకుంటే చాలా బాగుంటాడు గారు. ఎంత ఉంటుంది ప్రైస్? త్రీ పీస్ వచ్చి 10 రూపీస్. 3 pieces 10 rupees. ఎట్లా ఉంటుంది టేస్ట్? టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని షాపులు వేరేగా ఆ షాప్ చాలా బాగుంటుంది టేస్ట్. బాప పేరు ఏంటి? రమణమ్మ గారు. మీ షాప్ ఎదురుగుండా? మా షాప్ ఎదురుగుంటా, కాయగూర షాప్ ఎదురుగుంటా. చాలా బాగుంటాయి. నువ్వు కాయగూర షాప్ చూసావు? కాయగూర షాప్. ఏం చదువుకున్నావు? 10th చదువు. 10th ఆపేసావు? ఓకే. కాసులమ్మ. ఇక్కడ మీ ఊరు ఇదేనా? పెరుమాళ్ళపురంలో స్పెషల్ ఏదో అన్నారు, ఏంటది? పెరుమాళ్ళపురంలో ఏదో వంటకం ఉందన్నారు, ఏంటది? గారెలు అండి. గారెలు ఎలా చేస్తారు దాన్ని? బాగానే ఉంటాయండి. బాగుంటాయి. ఎంత ఉంటుంది రేటు? 3-10 రూపాయలు. 3-10 రూపాయలు. మీకు వచ్చా వండడం? మాకు రాదండి. మీకు రాదు, మీరు కొనుక్కుంటారు. మీరు పుట్టి పెరిగింది ఎక్కడైనా? ఇక్కడ. మరి ఎందుకు నేర్చుకోవాలి గారు? నాకు తెలియదు కదండి. తెలియదు. మీరు ఏం చేస్తారు? చేపలు అమ్ముతాం. చేపలు అమ్ముతారు. ఏం చేపలు? ఇప్పుడు ఏం చేపలు పడుతుంది? బాగా వర్షాకాలం కదా ఇది. చేపలు మాగలు, సావిడాలు అటువంటివి పడుతుంది. ఇదే ఊరండి? మాకు పక్కన ఉప్పాడండి. మా ఫ్రెండ్స్కి ఎక్కువ ఇక్కడ నుంచి వాళ్ళు పంపించమంటుంటారు గారులు. ఇటు వరిసాయ కానీ లేకపోతే ఇటు పిఠాపురం నుండి రాజమండ్రి, అలాగే హైదరాబాద్లో కూడా మా సిస్టర్ గారు ఉన్నారు. 10 రూపాయలకి 3 అంటే పర్లేదు కదండి. మాకు హైదరాబాద్లో ఒక కారు కూడా ఇవ్వడు 10 రూపాయలకి. అయితే ఇక్కడ ఉన్న వెకేషన్, ఇక్కడ ఉన్న వాతావరణం పెట్టండి. అయితే పెద్ద సైజు కాకుండా ఇంతకు ముందు అయితే 10 రూపాయలకి 4 ఇచ్చేవారు. ఈ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఎక్కువగా రేట్లు పెరిగిపోయి, ఆయిల్ రేట్ పెరిగిపోయిన దాన్ని బట్టి చేస్తుంటారు. మేబీ ఇక్కడే ఆంటీ గారు ఫేమస్ అండి. ఇక్కడ గారెలు పుట్టింది, గారు అయితే మాత్రం ఇక్కడేనండి. మా చిన్నతనం నుంచి కూడా మాకు తెలుసు ఈ గారెలు తినడం. రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. ఎక్కువ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కాల్ చేసి పంపించమంటారు. ఎందుకంటే మేము నియర్ బై 9 కిలోమీటర్స్లో ఉన్నామండి, ఉప్పాడే పక్కనే. వాళ్ళు పంపించమన్నప్పుడల్లా వచ్చి పట్టుకెళ్తూ ఉంటామండి. మా ఇంట్లో మా ఏంటండి స్పెషల్? పళ్ళో పొట్టు అండి. జమదాని శారీస్ చాలా ఫేమస్. నేస్తారండి. అమీనాబాద్లో ఉండదండి, తర్వాత ఉప్పాడులో నాయకర్ కాలనీ కూడా చేస్తారండి. ఎక్కువగా అక్కడ శారీస్ చేస్తారండి. మేబీ లాస్ట్ హీరో ఒక ఆయన NTR తన వివాహానికి కూడా ఇక్కడి నుంచి శారీ పట్టుకొని వెళ్ళారండి. Thank you.
ఎన్ని సంవత్సరాలు బట్టి? సంవత్సరం బట్టి అన్న. 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఇది ఎంతసేపు అవ్వాలి ఇలాగా? ఒక గంటన్నర టైం పడుతుంది అన్న. గంటన్నర పడుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు? బెల్లమే కదా. బెల్లమే అన్న. తెలుసారు 25 కేజీలు అన్న. 25 కేజీలు బెల్లం. మీకు పాకం ఎలా తెలుస్తుంది? ఎంతసేపు వస్తుంది? మరిగిపోయిన తర్వాత వాసన తెలిసిపోద్ది అన్న. వాసన బట్టి తెలుసుకోండి. వాసన బయట తెలిసిపోతాను. అలాంటిది ఏముండదు అన్న. వాసన బట్టి తెలిసిపోద్ది అన్న. 40 సంవత్సరాలు రూపాయి కానీ చెప్పుకొస్తున్నాం అండి. 50 రూపాయి కానించి ఇప్పుడు 10 రూపాయలకి 3 అండి. ఇంకా చాలా దూరం నుంచి వస్తారండి. హైదరాబాద్ నుంచి కూడా వస్తారన్న. రైతు కూడా వెళ్ళిపోతాయి అండి ఇతర రాష్ట్రాలకి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాక వీటిని ఇట్లా డైరెక్ట్ వీళ్ళు తీసుకుని పాకంలో డంప్ చేసుకుంటున్నారు అన్నమాట. సో అది మనం చూసుకున్నట్టయితే పాకంలో డంప్ చేస్తున్నారు ఆవిడ. నా పేరు తెచ్చినారా అండి? డబ్బా ఏంటండి? గాలికి వచ్చామండి. డబ్బా పట్టుకు వచ్చారా? లేదండి, వీలేస్తారు, వెయిటింగ్లో ఉన్నాం. డబ్బా అంటే ఏ ఊరు పట్టుకెళ్తున్నారు? ఈ కాకినాడ పంపిస్తాను అనేసి చుట్టాల వాళ్ళకి పంపిద్దాం. ఎంతండి ప్రైస్? ప్రైస్ వచ్చి 3 గారెలు 10 రూపాయలు. మనం అదే రేటుకి ఇస్తున్నాం. అవునండి. తప్పదు కదండి, క్వాలిటీ బాగున్న వల్ల ఆ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చుట్టాలు వస్తారండి, వాళ్ళకని పెసలకి పెట్టుకెళ్తున్నాము. వాళ్ళకి కొన్ని పెట్టి కొన్ని మళ్ళీ వాళ్ళ పార్టీ తీసి పంపిస్తాం. మా చేతి వస్తుందండి. దగ్గరకి ఇక్కడికి ఇటు వస్తూ ఉంటాను నేను. డ్రైవర్ నేను. ఇటు వచ్చిన పిల్లలు ఇక్కడ ఆగి గార్లు తిని వెళ్తూ ఉంటాను. మీదే ఊరు? కాకినాడ అండి. ఏం డ్రైవరు? లారీ డ్రైవర్. ఇటు వచ్చినప్పుడల్లా ఆగి తిని వెళ్తూ ఉంటాను. ఎలా ఉంటాయి? మాకు ఎప్పుడు 7-8 ఏళ్ళ నుంచి అలవాటండి గారెలు. ఇటు వచ్చినప్పుడు తినకుండా వెళ్ళాం అనుకోండి, ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుంది మనసులో. వేడి వేడి పాకం గారెలు, పాకం గారెలు ప్లస్ చిట్టి గారెలు. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే కదా హాట్ హాట్గా ఉన్నాయి. సో అందుకనే కొంచెం కష్టంగా ఉంది తినడం. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు పాకం గారెలు కావాలంటే మీరు ఎక్కడికి రావాలంటే ఈస్ట్ గోదావరి పెరుమాళపురం రవణమ్మ గారి ఇంటికి వస్తే మీకు ఈ చిట్టి పాకం గారెలు దొరుకుతాయి అన్నమాట. 30 ఇయర్స్ కాదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అతని గారు 40 ఇయర్స్ బట్టి ఇక్కడ చేస్తున్నారు. రవణమ్మ గారు అయితే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పాకం గారెలు చేస్తున్నారంట. సో ఈ పాకం గారెలు మీరు తినాలి అనుకుంటే ఉప్పాడ రోడ్డు వస్తుంది. ఇది కాకినాడ నుంచి ఉప్పాడ నుంచి తునేలి బీచ్ రోడ్లోకి రావాలి. పెరుమాళ్ళపురం అన్న విలేజ్ ఇది. ఇక్కడ ఏంటంటే చిట్టి గారెలు ఫేమస్. ఈ ఊరంతా చిట్టి గారెలు ఫేమస్. దట్ ఏంటంటే ఈ గారెలు మీరు తినాలి అనుకుంటే, ఈ పాకం గారెలు తినాలి అనుకుంటే మీరు పెరుమాళ్ళపురం రవణమ్మ గారి ఇంటికి రండి. ఇక్కడ వేడి వేడి పాకం గారెలు మీకు వండి పెడతారు ఆవిడ. రేట్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్. ఈ గారు వచ్చి మీకు 3 వచ్చి మీకు 10 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు 10 డేస్ నిలువ ఉంటాయి. 10 డేస్ మీరు క్యారీ చేసుకోవచ్చు. 10 డేస్ జర్నీలో అది క్యారీ చేసుకోవచ్చు, దీన్ని తినచ్చు. సో అది కట్టలిపోయి కదా, అందుకని ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏమీ అవైలబిలిటీ లేదు. బట్ ఇంత హాట్ ప్లేస్లో కూడా ఈ హాట్ హాట్ చిట్టి గారెలు తింటుంటే లోపల మాత్రం కూల్గా ఉంది. బయట అంతా హాట్గా సెట్టింగ్స్ వస్తున్నప్పటికీ, బట్ పొట్టలో అయితే ఒక కూల్ స్వీట్ ఒక పేస్ట్రీ తిన్న ఫీలింగ్లో ఉంది. మీకు కూడా చిట్టి గారెలు తినాలనిపిస్తే పెరుమాళపురం తుఫాన్ బిల్డింగ్ ఎదురుగుండారండి. రవణమ్మ గారి షాప్ అని అడిగితే మీకు ఎవరైనా చెప్తారు.
అక్కడికి వచ్చి మీరు ఈ పాకం గారెలు టేస్ట్ చేయండి. అదర్వైజ్ మీరు రాలేకపోతే నాకు మంచి కామెంట్ పోస్ట్ చేయండి, అప్పుడు నేను మీకు పాకం గారెలు సెండ్ చేస్తాను. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోని. హై, దిస్ ఇస్ రమ్య పల్పులి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.